క్యాపిటల్ ఎక్కడ ఉంది దానికి? వాషింగ్టన్లో ఉంది. వాషింగ్టన్ కట్టారు, అంతా తిప్పి తిప్పకూడదు. 5,000 ఎకరాలు ఉన్నాయి సార్ వాషింగ్టన్. మరి అలాంటిది మనకు కూడాను ఒక చిన్న రాజధాని, అందమైన రాజధాని చక్కగా కట్టుకోవచ్చు. మంచి అవకాశం వచ్చిందండి చంద్రబాబు నాయుడుకి. బ్యూటిఫుల్ క్యాపిటల్ కట్టుకునే అవకాశం వస్తే చేతులారా నాశనం చేసుకున్నాడు. పైగా విచిత్రం ఏంటంటే రైతులు అనేటువంటి వాళ్ళు త్యాగం చేశారంటారు వాళ్ళు. రైతులు త్యాగం చేయలేదు సార్. అక్కడ త్యాగం చేయడం ఏం చెప్పండి వెంకట గారు, మీరు చెప్పండి సార్ నిష్పక్షపాతం. త్యాగం అంటే అర్థం ఏంటో చెప్పండి. త్యాగం అంటే ఇక సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళకున్నదాన్ని ఫ్రీగా ఇచ్చేయడం అంతే కదా. అది అదే కదా త్యాగము. త్యాగము చేయడము అనేసి అంటే నాకు ఉన్నా లేకపోయినా నాకు ఉన్నటువంటి దాంట్లో ఎటువంటి ప్రతిఫలము ఆశించకుండా నీ దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా నేను నీకు ఇచ్చేస్తున్నానంటే అది త్యాగం. ఈ నారాయణ లాంటి మినిస్టర్లు వీళ్ళందరూ పనికి మాలిన ఉన్నవాడు వీళ్ళు ఏమంటారంటే రైతులు 33,000 ఎకరాలు త్యాగం చేశారండి అంటారు. త్యాగం చేశారా? 3,600 గజాలు మేము తీసుకుంటున్నాము, బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాము, 1,200 గజాలు నీకు వస్తుంది. ఈ 1,200 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో వచ్చింది, వెస్ట్ ఫేసింగ్లో వచ్చింది, రోడ్డుకి 2 వైపులు రోడ్లు వచ్చాయి, 200 అడుగుల రోడ్లు వేస్తున్నాము, డ్రైనేజ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, నీకు ఇంటర్నెట్ ఫ్రీ, టీవీ ఫ్రీ. ఈ 1,200 గజాలు కనుక అమ్ముకుంటే నీకు 4 కోట్ల రూపాయల డబ్బులు వస్తాయని చెప్పి చెప్పారు. సామాన్య మానవుడు కదండి, రైతు కదండి. ఆ విధంగా వాళ్ళని ఆశపెట్టారన్నమాట. దానికి ఎగ్జాంపుల్ ఏం చూపించారు అంటే హైటెక్ సిటీ చూపించారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎందుకు డెవలప్ అయింది? చాలా కారణాల మూలంగా డెవలప్ అయింది. ఆ కారణాలు ఏందో నేను మళ్ళీ తర్వాత చెప్తాను మీకు. ఫస్ట్ రాజధాని సంగతే వద్దాం. రైతులకి ఆ విధంగా ఆశ పెట్టారు. అంతేగాని రైతులు ఎవరు త్యాగం చేయలేదండి. ఈ 1,200 గజాలు అమ్ముకుంటే నీకు 4 కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయన్నారు కాబట్టి ఇచ్చారు. లేకపోతే ఎందుకు ఇస్తారు? దానికి కూడా ఏం చెప్పారు, నువ్వు కనుక ఇవ్వకపోయినట్టు కనుక అయితే భూసేకరణ చట్టం కింద ఎక్వైరీ చేస్తామని చెప్పారు. మరి రైతులు ఇక ఏం చేస్తారు అంటే భయపెట్టారు. మరి భయపెట్టినట్టేగా సుశంగా మనం కూడా పొలాలకి ఇలా తగలబెట్టారుగా. ఇప్పుడు ఆ ఏరియా నుంచి వచ్చిన ఎంపీ ఉన్నాడు కదా, ఆయన పేరు ఏదైనా సురేష్ బాబా ఏదో ఉండేది, అతను కూడా భయపెట్టి కేసులు పెట్టారు ఆయన మీద. మరి రైతులు ఎవరు త్యాగం చేయలేదు, రైతులకి పచ్చి అబద్ధాలు చెప్పారు, వాళ్ళకి ఆశలు చూపించారు, సందమామను చూపించారు, చుక్కల్లో చంద్రుడు చూపించారు వాళ్ళకి. ఇప్పుడు నీకు అమ్ముకుంటే 10 లక్షలు వస్తుంది, ఈ విధంగా కనుక మీకు మా కనుక ఇచ్చేసినట్టయితే నీకు 1 కోటి రూపాయలు వస్తాయని చెప్పారు. నువ్వు కనుక ఇవ్వకపోయినట్టయితే మీ ఎక్వైరీ చేస్తానని బెదిరించారు. ఇంకేం చేస్తారు? హైదరాబాద్లో ఉన్నటువంటి కంబైన్డ్ స్టేట్కి హైదరాబాద్లో ఉన్నటువంటి సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ, లక్డికాపూర్లో ఉన్నటువంటి పోలీస్ హెడ్ క్వార్టర్స్ కానీ, ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కానీ, మొసాబ్ ట్యాంక్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఆఫీసర్స్ కానీ, ఎర్రమంజిల కాలనీలో ఉన్న చీఫ్ ఇంజనీర్స్ ఆఫీస్ కానీ, ఇవన్నీ కలిపి కూడాను 1920 ఎకరాలేనండి. గుర్తుపెట్టుకోండి, 1920 ఎకరాలు ఇంత పెద్ద రాష్ట్రానికి కంబైన్డ్గా ఉన్నప్పుడు కట్టిన అసెంబ్లీ బిల్డింగ్స్ అన్ని కలిపి 1920 ఎకరాలే, ఇంక్లూడింగ్ జడ్జెస్ క్వార్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్తో సహా కలిపి. ఇది నేను చెప్పే లెక్క కాదు, మనం లెక్క చూసుకున్నా కానీ తెలుస్తుంది. దానికి 33,000 ఎకరాలు ఎందుకు? కేవలము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడాని కోసం చేసిన పని. భూమి మీద ఆధిపత్యము బ్రిటిష్ వాడు చేసిన పని సార్ ఒక రకంగా చెప్పాలంటే. తద్వారా అంటే వాళ్ళు బలపడాలని ఒక ఇంటెన్షన్ కూడా కనబడుతుంది. అంతే, మనం చేసేసామంటే తర్వాత ఏం బిగుతారని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు అడుగుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు క్యాపిటల్ అక్కడి నుంచి తరలిస్తాడని. తరలిస్తారు, అది అక్కడే ఉంటుంది. అక్కడే ఉంటుంది. దొనకొండ అనేటువంటిది మంచి ఏరియా. ఒకసారి మనము ఏదో ఉద్దేశంతో ఒక పనికి మాలిన పనిచేస్తే అది ఇంకో రకంగా ఉపయోగపడుద్ది. నిజంగా ఆ రోజు దొనకొండలో కనుక తీసుకెళ్ళి ఆ రోజు కనుక క్యాపిటల్ కనుక పెడితే, ఇప్పుడు మనం మంచి ఇండస్ట్రియల్ కనుక పెట్టుకోవాలంటే, ఒక మంచి ఏరియాలో ఇండస్ట్రియల్ కనుక పెట్టుకోవాలంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్ ల్యాండ్ దొరికేది కాదు. ఇప్పుడు అమరావతిలో క్యాపిటల్ నుంచి దొనకొండ కనుక ఇండస్ట్రియల్ ఏరియా కనుక డిక్లేర్ చేశారనుకోండి, 40-50 వేల ఎకరాల్లో బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ ఏరియా వస్తుంది. 10 ఎకరాలు 15 ఎకరాల కింద ఇండస్ట్రియల్ ఏరియా కింద డెవలప్ చేసి మేము రకమైన ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాను, మీరు ఇండస్ట్రియల్ పెట్టుకోండి అంటే బ్రహ్మాండం పెట్టుకుంటాం. అన్నీ ఉన్నాయి అక్కడ, వాటర్ ఉంది, రైల్వే లైన్స్ ఉన్నాయి, రైల్వే లైన్ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, ఓపెన్ ల్యాండ్ ఉంది, రాకీ సాయిల్, అది కాస్ట్ కూడా చాలా తక్కువ అవుతుంది. ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా కానీ పిల్లర్స్ గిల్లర్స్ వేసి ఫౌండేషన్ చేసుకోవాలంటే మోస్ట్ ప్రాబ్లం అది టేకప్ చేస్తారు. అమరావతి ఎక్కడికి పోదు, మీరేం కంగారు పడిపోకండి. మరి 33,000 ఎకరాల్లో ఉంటుందా ఉంటే ఉండదు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, మీ దగ్గర నుంచి 2 ఎకరాలు తీసేసుకున్నారు, 1 ఎకరమే తీసుకున్నారు అనుకోండి, మీకు 1,200 గజాలు ఇవ్వాలి. ఆ 1,200 గజాలు అనేటువంటిది ఈ ఎకరం ప్లాట్లో నుంచి బైఫర్కేట్ చేసి మీకు రావాల్సిన 1,200 గజాలు మీకు అక్కడ ఇవ్వలేదండి. అది తీసుకెళ్ళి ఇంకెక్కడో ఇచ్చారు. ఎక్కడిచ్చారన్న సంగతి నాకే తెలియట్లేదు. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి బడాబాబులందరూ ఏం చేశారంటే, ఇలాంటి 1,200 పోగు చేసుకొని వాడికి 1 ఎకరం వచ్చేటట్టు చూసుకొని దానికి అటుపక్క ఇటుపక్క రోడ్లు వచ్చేటట్టు వీళ్ళు ప్లాన్లు కూడా మార్చుకున్నారండి. ఇప్పుడు అదంతా రామకృష్ణారెడ్డి గారి నెత్తి మీద పెట్టారుగా పాపం. అలా రామకృష్ణారెడ్డి మీద ఇప్పుడు ఆయన జుట్టు పీక్కుంటాడు పాపం ఇప్పుడు ఆయన. ఎందుకంటే ఎవడికి ఎక్కడ ఇచ్చాడో తెలియదు. 5,000 ఎకరాలకు రిస్ట్రిక్ట్ చేస్తే మిగిలిన 28,000 ఎకరాలని రైతులకు ఇచ్చేయాలిగా. అందులో నుంచి రోడ్డు పోయి ఉంటుంది, అందులో ఎవడికో ఒకడికి ఎస్ఆర్ఎం లాంటి యూనివర్సిటీ వాడికి చోటు ఇచ్చుంటారు, ఒక దగ్గర ఏమో హైకోర్టు కట్టారు, 20 అడుగులు గోతులతో వేశారు,
ఇవన్నీ చేశారుగా, మళ్ళీ రైతులందరూ సమాయత్తపరచాలంటే టైం పడుతుంది. బట్ అల్టిమేట్గా జరగబోయేది ఏంటంటే మటుకు 5-6 వేల ఎకరాలకు మాత్రమే క్యాపిటల్ రిస్ట్రిక్ట్ అవుతుంది, మిగిలింది రైతులకు ఇచ్చేస్తాం. అలా రావద్దు, ఎక్కడికి పోదో అక్కడే ఉంటుంది, డోంట్ వరీ అబౌట్ ఇట్. అలా చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం. దీన్ని ఏం చేశారంటే ఒక రకంగా చెప్పాలంటే పెద్ద మెస్ చేసి పెట్టేశారండి దాన్ని. ఇప్పుడు మీ దగ్గర మీరు నా దగ్గర 1 ఎకరం తీసుకున్నారు, ఆ ఎకరం తీసుకొని 360 గజాలు పోగా మిగిలిన 1200 గజాలు నాకు అక్కడే కనుక ఇచ్చినట్టయితే 1200 గజాలు బాగుండేది నాకు అక్కడ. ఇలా నా 1200 గజాలు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చారు, ఆయన 1200 గజాలు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు, మీ 1200 గజాలు తీసి ఇంకెక్కడికో ఇచ్చారు. ఇదంతా పెద్ద క్లమ్జీ ఎఫైర్ అయిపోలా. అది సార్ 13,000 ఎకరాలు అనేటువంటిది అనవసరం అండి. మన దగ్గర డబ్బులు లేవు సార్. ఫస్ట్ డబ్బులు లేనప్పుడు నువ్వు ఇలాంటి అన్ని కూడా నెత్తిన పెట్టుకోవడం ఎందుకు? 3,000 కోట్లు ఖర్చు పెట్టి గోదావరి పుష్కరాలు చేసినట్టే ఉంటుంది, 15,600 కోట్లు పెట్టి చెట్టు నీరు ప్రోగ్రామ్ లాగానే ఉంటుంది. ఎందుకు ఇవన్నీ సంవత్సరానికి ఒకసారి ఓల్డ్ ఎకానమిక్ ఫారం పోయి 20 కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు? అక్కడ 33,000 ఎకరాలు తీసుకున్న రైతులను సింగపూర్ తీసుకెళ్లి చూపించడం ఎందుకు? సింగపూర్లో ఏమైనా వ్యవసాయం ఉందా? పనికిమాలి పనులు కదా ఇవన్నీ. రాజధాని ఎక్కడికి పోదు, టేకిరికి అంటాడు అక్కడే ఉంటుంది.